వైసీపీ ప్లీనరీకి ముహూర్తం ఫిక్స్ అయింది। జూలై 8న ప్లీనరీ నిర్వహణకు అంతా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది। మే 10 నుంచి గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడుతున్నారు। ఇక మంత్రులు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ మోహన్ రెడ్డి గారి సమావేశం ముగిసింది। నిన్న పార్టీ బలోపేతం నేతల మధ్య సమన్వయంపై దిశానిర్దేశం చేశారు సీఎం జగన్। పాత మంత్రులు జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యతనిస్తున్నట్లుగా స్పష్టం చేశారు। ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని, అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చూడాలని సూచించారు। 95% హామీలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు। 2 ఏళ్లలో ఎన్నికలకు వెళ్ళబోతున్నామని, మనం వేసే ప్రతి అడుగు చాలా అలర్ట్గా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు। ఇక పార్టీ మీటింగ్లో కీలక నిర్ణయం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు। కొత్తగా జిల్లా అభివృద్ధి మండలిని తీసుకురాబోతున్నట్టుగా తెలిపారు। పార్టీ జిల్లా అధ్యక్షులే చైర్మన్లుగా ఉంటారని పార్టీ స్పష్టం చేశారు। దీని ప్రకారం 26 జిల్లాలకు 26 మంది జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లు ఉండబోతున్నారన్నమాట। వీరికి కేబినెట్ హోదా కూడా ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు। ఆ ఉత్తర్వులను త్వరలోనే విడుదల చేస్తామని కూడా పార్టీ నేతలకు ఊహించని శుభవార్తను అందజేశారు। ఇక ఎమ్మెల్యేలకు, మంత్రులకు జగన్ గట్టిగా స్ట్రిక్ట్గా వార్న్ చేశారు। ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేని వారిని పక్కన పెడతానని క్లియర్గా చెప్పేశారు। రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను, మంత్రులను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు। ఎవరికైనా పార్టీనే సుప్రీం అన్నారు। గెలిస్తేనే మంత్రి పదవో ఇంకోటో, గెలవకపోతే పార్టీ లేదు, ఇంకేముండదు। గెలిచేందుకు కావాల్సిన వనరులను అన్నీ సమకూరుస్తానని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు। ప్రభుత్వ పరంగా 100%లో సీఎంగా 60% తన గ్రాఫ్ బాగుందని, 40% మిగిలిన వాళ్ళదేనని ఎమ్మెల్యేలకి చెప్పారు। ఎవరి గ్రాఫ్ బాగుంటే వాళ్ళకే టికెట్ వస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు। కుండ బద్దలు కొట్టుతూ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పడం ఇప్పుడు సంచలనం అవుతుంది। తాజాగా జరిగిన మీటింగ్ ఇప్పుడు ఎంతోమంది అవాక్ అయ్యారు। అయితే క్యాబినెట్ హోదాను సైతం ఈ మండలి చైర్మన్లకు ఇవ్వబోతున్నది అనేది ఒక తీపి కబురు। ఎందుకంటే పార్టీలో కొందరికి సముచిత అనుభవం ఉన్న వాళ్ళకు సైతం హోదాలు లేవు అని బాధపడుతున్న వాళ్ళకైతే ఇది కొంత రిలీఫ్ అనే తెలుస్తుంది। ఈ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము, ఇది మన మేనిఫెస్టో, మనం ఏం చెప్పినాము, ఏది అమలు చేశాము, ఏ స్థాయిలో అమలు చేశాము అన్నది కూడా డీటెయిల్స్తో పూర్తిగా ఈ 3 కరపత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది। ఇందులో 1 మేనిఫెస్టో, 1 మనం చేసిన ఫుల్ఫిల్మెంట్, మనం ఏమేం చేశాము, ప్రతి అంశంలోనూ మనం ఏమేం చేశాము అని చెప్పి చెప్తా ఉన్న అంశాలతో కూడిన కాపీ, 3 నాడు నేడు కింద గత ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అని మీరే టిక్కు పెట్టండి అమ్మా అని ఏకంగా వాళ్ళకే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా టిక్కులు పెట్టించే కార్యక్రమాలు కూడా। సో ఇటువంటి కార్యక్రమాలు ఈ 3 పేపర్లతో పాటు ఆ పర్సనలైజ్ లెటర్ కూడా తీసుకొని పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఎమ్మెల్యే కూడా అడుగులు ముందుకు వేస్తాడు। తర్వాత ఎమ్మెల్యే చేయాల్సింది ఆ గ్రామం నుంచి ఆ 2 రోజులు అయిపోయే టయానికల్లా బూత్ కమిటీస్ ఫామ్ కావాలి। ఈ బూత్ కమిటీస్లోనూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 50% విమెన్ ఉండాలా, 50% కనీసం 50% SC ST BC మైనారిటీస్ ఉండాలి। అంటే అందరి కులాలను ఆ గ్రామంలో ఉన్న అందరినీ మీ బూత్ కమిటీస్లోకి రావాలి। వాళ్ళు వస్తేనే బూత్ కమిటీ దగ్గరికి ప్రజలను వీళ్ళు తీసుకొని రాగలుగుతారు। మెజారిటీ ఆఫ్ ది ఆడవాళ్ళు మనతోనే ఉంటారు, ఎందుకంటే ప్రతి స్కీము వాళ్ళకే। ఏ స్కీమ్ చూసుకున్నా కూడా ఇంట్లో ఆడవాళ్ళ పేరుతోనే జరుగుతూ ఉంది। మన ఉద్దేశం ఏంటంటే ఆడోళ్ళ చేతుల్లో ఏ స్కీమ్ అయినా ఆడోళ్ళ చేతుల్లో ఆర్థిక స్వాలంబన ఇస్తే కుటుంబాలు బాగుంటాయని, అంటే డబ్బులు డైవర్ట్ కావు ఆడోళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే। ఆ డబ్బులు కుటుంబ శ్రేయస్సు కోసమే ఆడోళ్ళు ఖర్చు పెడతారు, కాబట్టి కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఆడోళ్ళను మనము వాళ్ళ పేరుతోనే అన్నీ వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం చేస్తాము। ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడుతో కాదు। ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇట్లా ఒక చెడిపోయిన వ్యవస్థ మొత్తం ఏకమై मन मीद युद्धम చేస్తా ఉన్న పరిస్థితులు అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బికాజ్ వాళ్ళ ఎజెండా వేరే. బికాజ్ వాళ్ళ ఎజెండా ఏమిటి? మనం పోయి చంద్రబాబు నాయుడు రావాలనేది వాళ్ళ ఎజెండా. నిన్ను దింపేసేసి వాళ్ళ ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితులు రాబోయే రోజుల్లో ఈచ్ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తారు, ట్యాబ్లాయిడ్ ఎడిషన్లో పెడతారు. ఇంత దారుణమైన ఎమ్మెల్యే మీకు ప్రపంచంలో ఎవడు దొరకడు అని చెప్పి మిమ్మల్ని బ్రాండింగ్ చేస్తారు. దుష్ట చతుష్టయం బ్రాండింగ్ కూడా మొదలుపెట్టినాం. మీరు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పి బ్రాండింగ్ కూడా మీరు కూడా తీసుకొని చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ నలుగురు దుష్ట చతుష్టయం. 151 గెలిచినాం, మళ్ళా 151కి తగ్గకుండా గెలవాలనేది తాపత్రయం. గెలవడం అనేది మామూలుగా గెలవడం వేరే, ఫ్లయింగ్ కలర్స్తో గెలవడం వేరే. ఇన్ని బటన్లు నొక్కి 137,000 కోట్లు సోఫార్. ఈ సంవత్సరం మళ్ళీ 55,000 కోట్లు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 55,000 కోట్లు, అంటే దాదాపుగా 2.5 లక్షల కోట్లు. లంచం లేదు, కరప్షన్ లేదు, వివక్ష లేదు, బటన్ నొక్కుతూనే నేరుగా పోతా ఉన్నాం. ఇంత చేసిన పరిస్థితులు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో బహుశా ఎతికినా కూడా ఎక్కడ కనిపించదేమో. ఈరోజు దేవుడు దయ వల్ల మనం ఏమి చేయగలుగుతా ఉన్నాం. దేవుడు ఇంత గొప్పగా మనతో ఈ పనులన్నీ చేయించిన తర్వాత, లాస్ట్ టైం 151 వస్తే దానికన్నా 151 వస్తే 151 ఖచ్చితంగా ఈసారి కూడా రావాలి కానీ తగ్గకూడదు కదా. దానికోసం ఖచ్చితంగా అందరం కష్టపడితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగకూడదు? పోయి 151 కాకుండా 175 కూడా ఎందుకు రాకూడదు? లాస్ట్ టైం కుప్పం రాలే మనకు. ఈరోజు ఈసారి కుప్పం మున్సిపాలిటీ గెలిచినాము, కుప్పం లోకల్ బాడీస్ గెలిచినాము. లాస్ట్ టైంకు ఈసారికి తేడా లేదా? ఏం, వై నాట్? ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఈజ్ అ యూనిట్ బై ఇట్ సెల్ఫ్. ఆ కాన్స్టిట్యున్సీ విచ్ ఈస్ అ యూనిట్ బై ఇట్ సెల్ఫ్లో జరగాల్సింది జరగాల. పార్టీ పరంగా జరగాల్సిన యాక్టివిటీస్ పరంగా, గవర్నమెంట్ పరంగా మనం చేసిన మంచిని ఎఫెక్టివ్గా తీసుకొని పోవడంలో పరంగా, ప్రజలను ఎడ్యుకేట్ చేయడం పరంగా అన్నీ జరగాల్సినవి కరెక్ట్గా జరగాలి. జరిగినాయనంటే ఎందుకు 175 ఎందుకు రాకూడదు? వై నాట్? కుప్పంలోనే రిజల్ట్స్ ఈ మాదిరిగా మార్పు చెందినప్పుడు వై నాట్? కాబట్టి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అందుకనే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా. వైసీపీ ప్లీనరీకి ముహూర్తం ఫిక్స్ అయింది. జూలై 8న ప్లీనరీ నిర్వహణకు అంతా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మే 10 నుంచి గడప గడపకు YSRCP కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడుతున్నారు. ఇక మంత్రులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం ముగిసింది నిన్న. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. పాత మంత్రులు, జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యతనిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని, అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చూడాలని సూచించారు. 95% హామీలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. 2 ఏళ్లలో ఎన్నికలకు వెళ్ళబోతున్నామని, మనం వేసే ప్రతి అడుగు చాలా అలర్ట్గా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఇక పార్టీ మీటింగ్లో కీలక నిర్ణయం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. కొత్తగా జిల్లా అభివృద్ధి మండలిని తీసుకురాబోతున్నట్టుగా తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులే చైర్మన్లుగా ఉంటారని పార్టీ స్పష్టం చేశారు. దీని ప్రకారం 26 జిల్లాలకు 26 మంది జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లు ఉండబోతున్నారన్నమాట. వీరికి కేబినెట్ హోదా కూడా ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ ఉత్తర్వులను త్వరలోనే విడుదల చేస్తామని కూడా పార్టీ నేతలకు ఊహించని శుభవార్తను అందజేశారు. ఇక ఎమ్మెల్యేలకు, మంత్రులకు జగన్ గట్టిగా, స్ట్రిక్ట్గా వార్న్ చేశారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేని వారిని పక్కన పెడతానని క్లియర్గా చెప్పేశారు. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను, మంత్రులను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికైనా పార్టీనే సుప్రీం అన్నారు. గెలిస్తేనే మంత్రి పదవో ఇంకోటో, గెలవకపోతే పార్టీ లేదు, ఇంకేముండదు. గెలిచేందుకు కావాల్సిన వనరులను అన్నీ సమకూరుస్తానని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా 100%లో సీఎంగా 60% తన గ్రాఫ్ బాగుందని, 40% మిగిలిన వాళ్ళదేనని ఎమ్మెల్యేలకి చెప్పారు. ఎవరి గ్రాఫ్ బాగుంటే వాళ్ళకే టికెట్ వస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కుండ బద్దలు కొట్టుతూ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పడం ఇప్పుడు సంచలనం అవుతుంది. తాజాగా జరిగిన మీటింగ్ ఇప్పుడు ఎంతోమంది అవాక్ అయ్యారు. అయితే క్యాబినెట్ హోదాను సైతం ఈ మండలి చైర్మన్లకు ఇవ్వబోతున్నది అనేది ఒక తీపి కబురు. ఎందుకంటే పార్టీలో కొందరికి సముచిత అనుభవం ఉన్న వాళ్ళకు సైతం హోదాలు లేవు అని బాధపడుతున్న వాళ్ళకైతే ఇది కొంత రిలీఫ్ అనే తెలుస్తుంది.